Hi, hello, namaste. Welcome to Millet Food Recipe Channel. నా పేరు రమ్య. ఈరోజు మనం కొర్రలతో గంజి ఎలా చేసుకోవాలో చూద్దాం. దానికంటే ముందుగా ఫ్రెండ్స్, మీరు కనుక ఈ వీడియోని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకోవడానికి కింద రెడ్ బటన్ కనిపిస్తుంది, దాన్ని ప్రెస్ చేయండి. అలాగే దాని పక్కన బెల్ ఐకాన్ ఉంటుంది, దాన్ని కనుక క్లిక్ చేశారంటే నేను ఎప్పుడు ఏ వీడియో చేసినా మీకు నోటిఫికేషన్ వస్తుంది, సో మిస్ అవ్వకుండా చూడొచ్చు. ఇప్పుడు కొర్రలతో గంజి ఎలా తయారు చేసుకోవాలో తెలుసుకుందాం. ఇప్పుడు కొర్రలతో గంజి ఎలా చేయాలో చూద్దాము. ముందుగా ఒక పాత్రలో కొద్దిగా ఒక పావు కప్పు కొర్ర బియ్యం వేసుకొని 3-4 సార్లు కడిగి ఒక 5 గ్లాసులు నీళ్లు పోసుకొని రాత్రంతా నానబెట్టుకోవాలి. ఎర్లీ మార్నింగ్ నానపోసిన నీళ్ళతో పాటుగానే స్టవ్ మీద పెట్టి ఉడకపెట్టాలి. ఇది వరిబియ్యం వండుకున్నట్టే వండుకోవచ్చు, కాకపోతే ఏ చిరుధాన్యమైనా కనీసం 2 నుంచి 6-8 గంటలు నానబెట్టాలి. అప్పుడే అందులో ఉన్న పీచు నాని మనకి బాగా అరుగుతుంది, లేదంటే కడుపులో నొప్పి వస్తుంది, వేడి చేస్తుంది. కొర్రబియ్యాన్ని రాత్రంతా నానబెట్టుకున్నాం కదా, స్టవ్ మీద పెట్టుకొని బాయిల్ చేసుకుందాము. ఇప్పుడు కొర్రలలోని పోషకాంశాలు, దాని ఉపయోగాలు గురించి తెలుసుకుందాము. దీనిలో 8% పీచు పదార్థం ఉంటుంది. కొర్రలు డయాబెటీస్ రోగులకి బాగా పనిచేస్తాయి. వీటిలో పీచు శాతం ఎక్కువ కాబట్టి రక్తంలో ఉన్న గ్లూకోజ్ శాతాన్ని పూర్తిగా అదుపులో ఉంచుతుంది, అలాగే మలబద్ధక సమస్యను తగ్గిస్తుంది. ఇంకా ఇది పొట్ట సమస్యలకి అంటే అజీర్తి, ఆకలి లేకపోవడం లాంటి సమస్యలకి కూడా చక్కని పరిష్కారం. ఇందులో ప్రోటీన్స్, కాల్షియం, ఐరన్, మెగ్నీషియం, మ్యాంగనీస్ లాంటి పోషకాలు కూడా ఉంటాయి. ఇంకా ఇది కొలెస్ట్రాల్ని అదుపులో ఉంచుతుంది, ఊబకాయాన్ని నియంత్రిస్తుంది. అన్నం ఉడుకు పట్టింది, ఇప్పుడు ఎంత ఉడికిందో చూద్దాము. చూసారు కదా, ఇలా విచ్చిపోయి ఉంటుంది. మనం పట్టుకొని చేతితో నలిపితే నలిగిపోతుంది. అలా నలిగిపోయింది అంటే అన్నం ఉడికిపోయిందని. గంజి రెడీ అయిపోయింది, ఇప్పుడు దీన్ని తీసి ఒక బౌల్లో పోసుకుందాము.
కొంచెం ఉప్పు వేసుకుందాము. అంతేనండి, ఎంతో టేస్ట్గా ఉండే కొర్రల గంజి రెడీ అయిపోయింది. దీన్ని ఇలానే తినొచ్చు, లేదంటే ఇందులో కొంచెం తాలింపు వేసుకొని కూడా తినొచ్చు. తాలింపు వేసుకుంటే చాలా బాగుంటుంది. పచ్చడి అన్నంతో తినొచ్చు, కర్రీలతో తినొచ్చు, ఇలా తిన్నా కూడా చాలా బాగుంటుంది. టేస్ట్గా ఉండాలంటే తాలింపు వేసుకొని ఏదైనా కర్రీతో కలుపుకొని తింటే బాగుంటుంది. Thank you for watching this video. If you like this video, please do like, share and comment. For more videos, subscribe my channel.